హాయ్. క్లాస్లో చిన్న చిన్న కాంపిటీషన్స్ కామను, చాలా బాగా కాంపిటీషన్ స్పిరిట్ ఉంటే చాలా బాగా నేర్చుకుంటారు కదా. శ్రావ్య అండ్ పుష్పలత రీసెంట్గా పెట్టిన వీడియో ఒకటి బాగా మా స్టూడెంట్స్కి చాలా ఇంట్రెస్ట్ అనిపించింది అనమాట. నైనా అని ఇంకో బ్యాచులర్ స్టూడెంట్, టీచర్ శ్రావ్య వాళ్ళు చేశారు కదా కాంపిటీషన్, నేను కూడా చేస్తాను అని చెప్పి తను వేరే స్టూడెంట్స్ని మోటివేట్ చేసి నా కోసం ఎవరో ఒకరు కాంపిటీషన్కి రండి అని తనే కాంపిటీషన్ పిలిచి ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తుంది. అంటే ప్రాక్టీస్ చేయడానికి ఎంత ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకుంటున్నాము చూసారా. మనము ఏదైనా ఒక పని చేయాలి అంటే, దాని మీద ఇంట్రెస్ట్ రావాలి అంటే మనకై మనం మోటివేట్ చేసుకోవాలి. సెల్ఫ్ మోటివేషన్ చాలా ఇంపార్టెంట్, లేదా వేరే వాళ్ళని చూసినప్పుడు మోటివేట్ అవ్వడం కూడా చాలా బాగుంటుంది. వేరే వాళ్ళ దగ్గర ఏదైనా నచ్చింది అనుకోండి, కాపీ కొట్టేసి ఆ యాటిట్యూడ్ మనం కూడా, అంటే మంచి యాటిట్యూడ్ మంచిది. అంటే ఇప్పుడు శ్రావ్య బాగా చేసింది, తనలాగా నేను చేయాలి అనుకుంటున్నాను అని నాయన, లేదు టీచర్ నాకు కూడా కాంపిటీషన్ పెట్టండి అని అడిగింది. చూడండి మా నాయన కూడా ఎంత బాగా చేస్తుందో. సేమ్ చాలా క్యూట్గా చాలా బాగా యాక్టివ్గా ప్రాక్టీస్ చేస్తారు, జస్ట్ లైక్ ఏ కాంపిటీషన్. ఈ కాంపిటీషన్లో ఓడిపోతే మజా ఎక్కువ వస్తుంది అనమాట. గెలిచిన వాళ్ళకి మజా ఉంటుంది, ఓడిపోయిన వాళ్ళకి మజా ఉంటుంది. ఓడిపోతే ఏం ఫీల్ అవ్వం మేము, మళ్ళీ నేర్చుకుంటాం, మళ్ళీ నేర్చుకుంటాం. సెకండ్ టైం బాగా నేర్చుకునే ఛాయిస్ వచ్చింది అనుకుంటాం ఓడిపోతే. గెట్ రెడీనా? రెడీనా నైనా? రెడీ టీచర్. కాతి గారు అన్మిట్ చేసుకొని ఉండండి, అన్మిట్ లో ఉండాలి. ఎస్, జ్యోతి గారు, నయనా అండ్ రేవతి గారు ముగ్గురికి కాంపిటీషన్ చూడండి. నేను చేస్తానని వాళ్ళే వచ్చారు, చాలా నయనాకి మోటివేషన్ ఇస్తారు. వాళ్ళు కూడా సెల్ఫ్ మోటివేషన్ తోటి ఎంజాయ్ చేయడానికి వచ్చారు చూడండి కావాలంటే. ఎస్ గెట్ రెడీ నయనా, కమ్ టు ద పొజిషన్ ఫస్ట్ నౌకాసన. యా స్టార్ట్ కౌంటింగ్. ఎవరు గట్టిగా వాయిస్ ఇస్తే వాళ్ళు ఇది వస్తుంది అనమాట. కమాన్, ఎవరు గట్టిగా ఇస్తే వాళ్ళే కనపడతారు. చేయండి, అందరు చేయండి. 46 47 48 49 50 60 70 71 72 73 74 75 76 77 78 81 82 83 84 85 86 87 88 89 90. సూపర్ 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 జ్యోతి గారు, వండర్ఫుల్. యాక్చువల్ గా తెలుసా జ్యోతి గారు చాలా సేఫ్ ఉన్నారు. రేవతి ఇంకా ఉంది. వావ్, ఎంత రేవతి? యాక్చువల్ గా చాలా పండిస్తుంది, ఇక్కడ చూసే వాళ్ళకి అర్థమవుతుంది. నాకు తెలుసు జ్యోతి గారేమో పాపం చాలా సీరియస్ గా చేస్తున్నారు, వెంటనే ఎదురుగా ఎవరో వస్తున్నారు, నువ్వు బాగు అని కళ్ళతోనే చెప్తున్నారు, కానీ వాళ్ళు వచ్చేస్తున్నారు. సూపర్. సెకండ్ మా స్లైడింగ్ కమాన్ నైనా, స్టార్ట్ రా. జ్యోతి గారు అడ్మిట్ చేసుకోండి, అడ్మిట్ చేసుకోండి. 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47
ఫుల్ జోష్ లో ఉన్నారు, రియల్లీ ఫుల్ ఫుల్ అంటే జోష్ అంటే జోష్. ఒకసారి హిప్ అప్ హిప్ డౌన్ చేసేసేయండి, కొంచెం స్పైన్ ఫ్రీ అయిపోతుంది. తర్వాత మళ్ళీ థర్డ్ వేరియేషన్ కలదాం. కమ్ ఆన్ హిప్ అప్ హిప్ డౌన్. నైనా వైసివు వైసివు. 1 2 3 4 5 6 7 సూపర్. చాలు, థర్డ్ థర్డ్ కాంపిటీషన్, థర్డ్ వన్, థర్డ్ సెగ్మెంట్ కాంపిటీషన్ లో థర్డ్ సెగ్మెంట్ చూద్దాం. ఇక్కడ ఎవరు అప్పండి, జ్యోతి గారు అప్పండి. 20 21 22 23 26 27 28 29 30 31 32 34 35 36 37 38 39 40 41. సూపర్. ఇక్కడ యాక్చువల్ గా గెలిచింది జ్యోతి గారే. నైనా చెప్పు, నువ్వు చెప్పు. నువ్వు 2 times కింద పడిపోయావు కదా, 2 times కింద పడిపోయి కానీ అదే కౌంటింగ్ నుంచి స్టార్ట్ చేసింది అనమాట కదా. చూసారు కదా ఎంత ఎంజాయ్ఫుల్ గా ఎంత బాగా చేస్తామో. ఇలా కనుక ప్రాక్టీస్ చేస్తే మనకు బాడీ చాలా ఫ్లెక్సిబుల్ అవుతుంది, ప్రాక్టీస్ చేసినట్లు అనిపించదు, చాలా జాలీగా ప్రాక్టీస్ చేస్తాం. ఏ ప్రాక్టీస్ అయినా సరే ప్రేమతోటి ఇంట్రెస్ట్ తోటి ప్రాక్టీస్ చేయాలి. చూసారు కదా వాళ్ళు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తారు. మీరు కూడా చిన్న చిన్న కాంపిటీషన్స్ పెట్టుకొని ప్రాక్టీస్ చేయండి. ఆల్ ది బెస్ట్, టేక్ కేర్, బై బై.